స్టీఫెన్ మినిస్ట్రీస్ నిర్వహించు పిసిఎఫ్ సత్యస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ వేద గ్రంథము నుండి కొన్ని లేఖన సత్యాలు నేర్చుకుందాం. సామెతల పుస్తకం 28వ అధ్యాయం 26వ వచనం మొదటి లైన్ చదువుకుందాం. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. చాలు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఆశ్చర్యమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివిన వాక్యము నుండి మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలకు అవసరమైనటువంటి ఉపదేశం మీరు అందించమని, స్పష్టంగా మాట్లాడమని, మా జీవితాలను నీ వాక్యముతో సరిపోల్చి నడిపించమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమును మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగాన్ని మనం ఆలోచించినప్పుడు తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. ఎవరు ఈ వ్యక్తి అంటే, తన మనస్సును తానే నమ్ముకున్నాడనమాట. తన మనస్సును నమ్ముకున్నవాడు. ప్రియులారా, నమ్ముకొనుట లేదా నమ్మిక ఉంచుట అనేటువంటి ఈ నమ్మకం అనే ఈ గుణము ప్రతి మనిషికి చాలా అవసరం. నమ్మకము అనేది ఒక మంచి గుణం. అయితే మనం సాధారణంగా ఆలోచించినప్పుడు ఈ జంతువుల్లో కుక్క చాలా నమ్మకంగా ఉంటుందని చెప్పి ఇంచుమించుగా మనందరికీ తెలుసు. కుక్క అనే ఆ జంతువు విశ్వాసానికి, నమ్మకానికి మంచి మాదిరి అని చెప్పి చెబుతూ ఉంటారు. అయితే మనుషులమైన మనము అట్టి నమ్మకాన్ని మనం కలిగి ఉండటం అనేది చాలా అవసరం. నమ్మకమైన మనుషుల్లాగా మనం బ్రతికితే చాలా గౌరవం ఉంటుంది. నమ్మకస్తునికి, అపనమ్మకస్తునికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ నమ్ముకొనుట, నమ్మకంగా ఉండుట అనే విషయాన్ని ఆలోచించినప్పుడు ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, తన మనసునే నమ్ముకున్నాడు, ఇంకెవరిని నమ్మడు. తన మనసులో ఏ ఆలోచన పుడుతుందో అదే చేస్తాడు. తన మనసుకు ఏదైతే నచ్చుతుందో అలాగే ప్రవర్తిస్తాడు. తన మనస్సు తనకి ఏమి చెబితే అదే చేస్తాడు తప్ప ఎవరు ఏది చెప్పినా చేయడు. అటువంటి వ్యక్తి. అందుకే లేఖనము ఈ మనిషికి పెట్టిన పేరు ఏంటంటే, తన మనస్సును నమ్ముకున్నవాడు. ప్రియులారా, మనము ఈ విధంగా బైబిల్ గ్రంథములో మరికొన్ని లేఖనాలు చూస్తే తన నమ్మకాన్ని వివిధమైన వాటి మీద ఉంచిన వాళ్ళు మనకు కనిపిస్తారు. ప్రస్తుతం ఈ వ్యక్తి తన మనస్సునే నమ్ముకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒకటి. రెండవదిగా,
సామెతల పుస్తకం 11:28లో మనం చూసినప్పుడు సామెతల పుస్తకం 11:28 మనం చూస్తే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఇక్కడ ధనమును నమ్ముకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు మరొకడు. ధనాన్ని నమ్ముకున్నాడట. సామెతలు 11:28లో కనపడుతున్నాడు ఈ మనిషి. ధనాన్ని నమ్ముకున్నాడు, ఇంకెవర్ని నమ్మడు. తనకు ఆధారం ధనం, తనకు ఆశ్రయము ధనం, తను కోరుకునేది ధనం. ఇక ధనానికంటే ఎక్కువ ఎవర్ని లక్ష్యపెట్టడ మనిషి. ధనాన్ని నమ్ముకున్న వ్యక్తి రెండవదిగా చూస్తున్నాం. ప్రిలరా, ఇక మూడవదిగా చూస్తే మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. యెషయా పుస్తకం 30:12. యెషయా పుస్తకం 30:12లో మరొక లక్షణం కలిగిన వ్యక్తి. ఇతడు దేనిని నమ్ముకున్నాడు? 30:12, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకుని. చూడండి, వాక్యం వద్దంట వీళ్ళకి. దేవుడు పెందలకడ లేచి ఏ వాక్యమైతే పంపిస్తున్నాడో ఆ వాక్యం మాకొద్దు. మరి ఎవరినయ్యా నువ్వు నమ్ముకునేదంటే, బలత్కారమును కృత్రిమమును నమ్ముకున్న వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. గమనించండి ఒక్కొక్కటిగా, ఎవరు దేనిని నమ్ముకున్నారో వరుసగా మనం చూస్తున్నాం. మనం ప్రిల్లర్ గమనించండి, ఇక ఈ మూడవ వ్యక్తి ఎవరంటే బలత్కారమును కృత్రిమమును నమ్ముకున్న వ్యక్తి. ఏమండి బలత్కారం ఎవరు చేస్తారు? బలం ఉన్నవాడే బలత్కారం చేస్తాడు. అంటే తన బలాన్ని నమ్ముకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు ఇక్కడ మూడవదిగా. గమనించండి, అలాగే నాలుగవ వ్యక్తి దేన్ని నమ్ముకున్నాడో మనకు చూద్దాం. నాలుగవ వ్యక్తి యెషయా పుస్తకం 59:4 చూద్దాం. యెషయా పుస్తకం 59:4, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని చాలు. ప్రిలారా, ఈ యెషయా 59:4లో వ్యర్థమైన దానిని నమ్ముకున్న వారు కనిపిస్తున్నారు. నాలుగవదిగా వ్యర్థము, వ్యర్థం. ఏది శ్రేష్టమైందో, ఏది ఉత్తమమైందో, ఏది యోగ్యమైందో దానిని నమ్ముకున్న వ్యక్తి కాదు వీళ్ళు, వ్యక్తులు కాదు. ఏది నిష్ప్రయోజనము, ఏది వ్యర్థమో, వ్యర్థమైన దానిని నమ్ముకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. నాలుగవ లక్షణం ప్రిలారా. ఇక ఐదవదిగా చూద్దాం. ఐదవదిగా చూస్తే ప్రిలారా, లూకా సువార్త 18:9 చూస్తే, క్రొత్త నిబంధనలో లూకా సువార్త 18:9 తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
ఎవరండి? తామే నీతిమంతులట, తామే నీతిమంతులమని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? దానికి కారణం చెప్పాడు. తమను తామే నమ్ముకున్నారట. ప్రియులారా, గమనించండి, ఈ ఐదవదిగా ఎవరిని నమ్ముకున్నారు అంటే తమని తామే నమ్ముకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు ఒక రకమన్నమాట. ఇది ఐదవ రకం. అంటే ఇతరులను ఎవరిని నమ్మే వ్యక్తులు కాదు వీళ్ళు. చివరికి భార్యను నమ్మడు, బిడ్డలు నమ్మడు, స్నేహితుడు నమ్మడు, తల్లిని నమ్మడు, తండ్రిని నమ్మడు, అసలు ఎవరిని నమ్మరు. తనకు తానే నమ్ముకుంటాడన్నమాట. ఈ ఐదవ లక్షణం, గుణం కలిగిన వ్యక్తి. ఇక ఆరవ గుణము చూడండి. దినవృత్తాంతాలు రెండవ పుస్తకం, దినవృత్తాంతములు రెండవ పుస్తకం 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాల పుస్తకం 16:7, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివి చాలు. ప్రియులారా వినండి, ఈ ఆరవ లక్షణం కలిగిన వ్యక్తి ఎవరిని నమ్ముకున్నాడంటే మనుష్యులను నమ్ముకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ నేపథ్యం ఏమిటంటే, ఆ కాలమందు దీర్ఘదర్శి అయినటువంటి హనాని అనేటి వ్యక్తి దీర్ఘదర్శి లేదా ప్రవక్త. ఈ హనానీతో దేవుడు మాట్లాడాడు, నీవు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆసా యొద్దకు వెళ్ళు, వెళ్ళి ఇలాగూ ప్రకటించమన్నాడు. ఎలా ప్రకటించమన్నాడో చెబుతున్నాడు, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివి. ప్రియులారా, యూదా రాజైనటువంటి ఆసా, ఈ ఆసా యూదా ప్రజలకు రాజు. యూదా ప్రజలంటే దేవుని ప్రజలు. ఈ యూదా రాజ్యములో యూదా ప్రజల మధ్య దేవుని మందిరం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, ఏమండి దేవుని వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మటం మానేసి పురుగున ఉన్నటువంటి సిరియా రాజు దేవుని ఎరగనవాడు, నమ్మనివాడు, భక్తిహీనుడు, విగ్రహారాధికుడు, లోకాన్ని నమ్ముకున్నటువంటి ఆ సిరియా రాజును నమ్ముకున్నాడట. అంటే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటంటే, మనుష్యులను నమ్ముకునే ఒక లక్షణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఆరవ లక్షణం. ప్రియులారా గమనించండి, మనం వరుసగా ఆరింటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఈ మూలవాక్యములో సామెతల పుస్తకం 28:26 మొదటి లైన్లో తన మనస్సునే నమ్ముకున్నవాడు కనపడుతున్నాడు. ఒకటి, తన మనస్సునే నమ్ముకున్నాడు వీడు. ఇక రెండవది సామెతల పుస్తకం 11:28 చూసాం. అక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే
ధనాన్ని నమ్ముకున్నవాడు కనిపిస్తున్నాడు. ఒకటి తన మనసును నమ్ముకున్నవాడు, రెండు ధనాన్ని నమ్ముకున్నవాడు, ఇక మూడవదిగా యెషయా పుస్తకం 30:12 బలత్కారాన్ని నమ్ముకున్నవాడు. అంటే బలత్కారాన్ని నమ్ముకున్నాడు అంటే బలత్కారం చేయటమే తనకు ఆధారం అన్నమాట. తన బలాన్ని బలత్కారాన్ని నమ్ముకున్నవాడు కనిపిస్తున్నాడు యెషయా 30:12. మూడు, ఇక నాలుగవది యెషయా 59:4 చూస్తే వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నవాడు కనిపిస్తున్నారు. వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నాడు యెషయా 59:4. అలాగనే ఇక ఐదవదిగా చూస్తే ప్రియులారా లోక 18:9 తనకు తానే నమ్ముకున్నవాడు కనిపిస్తున్నాడు, తమ్మును తానే నమ్ముకున్నవాడు. అర్థమవుతుందా? ఇక ఆరవదిగా చూస్తే ఈ దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాల పుస్తకం 16:7 మనుషులను నమ్ముకున్నవాడు కనిపిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, తన మనసును నమ్ముకున్నవాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు, బలత్కారాన్ని నమ్ముకున్నవాడు, వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నవాడు, తనకు తానే నమ్ముకున్నవాడు, ఆరు మనుషులు నమ్ముకున్నవాడు. ఎలాగునా రకాలుగా లోకానుసారంగా నమ్ముకున్నవాడు కనిపిస్తున్నారు. ఇంతకు తీరా చూస్తే ఇన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవడు కూడా దేవుని నమ్మినవాడు కనిపించట్ల. ప్రభుదం దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం ద్వారా ఈ ఆరు లక్షణాలు కలిగిన వాళ్ళు ఒక్క దేవుణ్ణి తప్ప అన్నిటినీ నమ్ముకున్నారు. వారిని గురించి దేవుని వాక్యం చెబుతుంది, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, అలాగే ఇతరత్ర దేన్ని నమ్ముకున్నా వాడు చెడిపోతాడు పాడైపోతాడు. చివరికి సర్వనాశనానికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడు. నాశనమే వీరి యొక్క అంతం, వారి అంతం నాశనం, ఇంకంతకు మించి ఏమి లేదు. మరి ఈ సందర్భంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి లోపల ఉన్న నమ్మకాన్ని దేవుని మీద ఉంచకుండా వివిధ రకాలుగా వారు నమ్ముకున్న కారణాన్ని బట్టి నష్టపోతారు, నాశనమవుతారు, పాడైపోతారు, బుద్ధిహీనులవుతారు, అనేక నష్టాలకు గురై శాశ్వతంగా దేవుని యొద్ద నుంచి నెట్టివేయబడి నిచ్చి నరకాగ్ని పాలవుతారు. అందుచేతనే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఈ వాక్యం వింటున్న నేను నీవు ప్రతి ఒక్కరూ భూమికి పునాదులు వేసిన దేవుని, ఆకాశములను విశాలపరిచిన దేవుని, భూమి మీద సమస్త ప్రాణులను నిర్మించిన దేవుని నేను నీవు నమ్ముకోవలసిన అవసరం ఉన్నది. దేవుని నమ్మాలి. దేవుని నమ్మకపోతే మనం పాడైపోతాం. ప్రియులారా, మనసును నమ్ముకున్న, ధనాన్ని నమ్ముకున్న, బలాన్ని నమ్ముకున్న, వ్యర్థమైన దాన్ని నమ్ముకున్న, తనకు తానే నమ్ముకున్న, మనుషులను నమ్ముకున్న, ఇంకా దేనిని నమ్ముకున్న, నాశనం తప్పదు, నరకం తప్పదు, పాతాళం తప్పదు. అందుచేతనే మనం జీవము గల దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ప్రియమైన వారిలారా గమనించండి, మరి దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన వాక్యాన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యము నమ్మదగినది. అందుచేతనే ఆయన వాక్యమును, ఆయన సత్యమును, ఆయనను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం నమ్ముకోవాలి. ఆయన మీదే మనం నమ్మకం పెట్టుకోవాలి. అలా నమ్మితే
చూడండి, దేవుణ్ణి నమ్మితే కలిగే అనేకమైనటువంటి గొప్ప ప్రయోజనములలో, ఉపకారములలో ప్రప్రథమంగా అత్యంత విలువైనటువంటి ప్రయోజనం ఏమిటో మన వాక్యంలో చూడొచ్చు. చూడండి, ఒకసారి మార్కు రాసినటువంటి సువార్త 16:16 చూస్తే, మార్కు సువార్త 16:16 చూస్తే, 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి, వింటున్నారా? దీనికి ముందు ఎన్నో చూసాం, దేవుణ్ణి తప్ప, ఆయన వాక్యమును తప్ప వ్యర్థమైన ప్రతిదానిని నమ్ముకున్న వాళ్ళు చూసాం. కానీ ఇప్పుడు మనం చూసేది దేవుణ్ణి నమ్మిన విధానాన్ని మనం చూస్తున్నాం. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందాలట. నమ్మటం, దేన్ని నమ్మాలి? యేసుని నమ్మాలి. ఏమని? ఆయనే ఏకైక రక్షకుడని, జన్మ కర్మ పాపాల నుంచి విడిపిస్తాడని, మన పాపాలు మన నుంచి తీసివేయటాన్ని ఆయన వచ్చాడని, యేసు తప్ప మరొకరు మన పాపాలు తీసివేయలేరని, మన పాపాలు పరిహరించటం కోసం, మనలను పరిశుద్ధపరచటం కోసం, నిత్య జీవం ఇవ్వటం కోసం ఆయన మన కొరకు, మన పాపములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మన శిక్షను తను మోసాడని సిలువ వేయబడి, మన శిక్షంతో తాను భరించి రక్తం కార్చి మనకు రక్షణిచ్చాడని మనం నమ్మాలి. యేసుని నమ్మాలి. యేసుని, యేసు అంటే వాక్యం. ఆదియందు వాక్యమై ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. ఆయనను మన దేవుడుగా, మన ప్రభువుగా, మన రక్షకుడుగా మనం నమ్మాలి. నమ్మి నీళ్ళలో ముంచబడి బాప్తిస్మం తీసుకుంటే రక్షణ. ప్రియులారా, దేవుని నమ్మి బాప్తిస్మం తీసుకుంటే రక్షణ. దేవుని నమ్మిన వానికి దొరికేటువంటి గొప్ప అమూల్యమైనది, వెలకట్టలేనిది, ఎక్కడ మనకు దొరకనది, ఎవరు ఇవ్వలేనిది, ఒక అద్భుతమైన అమోఘమైనటువంటి ఆ మేలేమిటంటే రక్షణ, ఆత్మరక్షణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ. నమ్మి బాప్తిస్మం పొందు, రక్షింపబడతావు. అక్కడే అన్నాడు, నమ్మకపోతే శిక్ష ఉందట. నమ్మని వానికి శిక్ష ఉంది, నమ్మిన వానికి రక్షణ ఉంది. ఆ రక్షణ నిత్య జీవానికి, తానుండే స్థలానికి నడిపిస్తుందన్నమాట. ఇది మొదటి మేలు. దేవుణ్ణి నమ్మితే, యేసుని నమ్మితే ఆ నమ్మిన వానికి రక్షణ అనేది దొరుకుతుంది. ఇది మొదటి మేలు. ఇక రెండవ దగ్గర చూస్తే గలతీ పత్రిక 3:6 అబ్రహామును గూర్చి ఒక శ్రేష్టమైన మాట అక్కడ వ్రాయబడింది. అదేమిటంటే గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియులారా, దేవుణ్ణి నమ్మితే ఒకటి రక్షణ, ఆత్మరక్షణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ. రెండు, దేవుణ్ణి నమ్మితే అబ్రహాముని మనకు చక్కని మాదిరిగా అక్కడ ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను. ఏమండి, తన మనసును నమ్మలే, ధనాన్ని నమ్మలే, బలత్కారాన్ని నమ్మలే, వ్యర్థమైన దానిని నమ్మలేదు, తనంతా నమ్ముకోలేదు, మనుషులు నమ్మలేదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అయితే ఆ దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మాడో, ఆ నమ్మకం తనని ఎలా నిలబెట్టిందంటే నీతిమంతునుగా. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియులారా, యేసుని లేదా దేవుని నమ్మితే పాపక్షమాపణ, రక్షణ మొదటి ఆశీర్వాదం, మొదటి మేలు. అది ఎవరు ఇవ్వలేదు, దేవుని నమ్మితేనే వస్తుంది. ఇక రెండవది ఏమిటంటే, దేవుని నమ్మితే
మన అవినీతి తొలగి తొలగిపోతుంది, మన అక్రమం పోతుంది, అనీతి పోతుంది, మనము నీతిమంతులుగా ఎంచబడతాం. ఒకటి రక్షణ దొరుకుతుంది, రెండవది నీతిమంతులుగా మనము ఎంచబడతాం మనం దేవుని చేత. ప్రియులారు గమనించండి, అది రెండవ మేలు దేవుని నమ్మిన వారికి. ఇక మూడవది చూడండి, మూడవ మేలు ఏంటో దేవుని నమ్మితే. యిర్మీయా పుస్తకం 17:7 చూస్తే, యిర్మీయా పుస్తకం 17:7 యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. ఎంత గొప్ప మాటో చూడండి, యిర్మీయా 17:7 యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడట. ఏమండి, దీనికి ముందు అనేకమైన వాటిని నమ్ముకున్నవాడు, వాళ్ళది ఎవడు కూడా ధన్యుడు కాదు. యెహోవాను నమ్ముకున్నవాడు మాత్రమే ధన్యుడట. ధన్యకరమైన స్థితిని మనకి కల్పిస్తుందన్నమాట నమ్మకం అనేది. ఏమండి, ఒకటి దేవుని నమ్ముటం వలన రక్షణ, రెండు దేవుని నమ్ముకున్నటి వల్ల నీతిమంతులుగా ఎంచబడతాం, మూడు దేవుని నమ్ముకోవటం వల్ల ధన్యులవుతాం మనం. ఇక నాలుగవదిగా చూస్తే ప్రభునందు ప్రియులారా, కీర్తనల పుస్తకం 125వ కీర్తన మొదటి వచనం, 125 మొదటి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎంత ధన్యకరమైన స్థితితో చూడండి, దేవుణ్ణి యందు నమ్మిక ఉంచువారు కదలనటువంటి కొండలాగా ఉంటారట. కదలని కొండ, ప్రియులారు వింటున్నారా, ఇది మూడవ దీవెన లేదా మూడవ ఆశీర్వాదం. దేవుని నమ్మితే ఒకటి రక్షణ, రెండు నీతి, మూడు కదలని కొండ. నమ్మినవాడు, దేవుని నమ్మినవానికి స్థితి ఎలా ఉంటుంది, ఎన్ని వచ్చినా ప్రపంచం తలకిందులైనా, కరోనా కాదు, COVID-19 కాదు, దాని బాబు కాదు, దానికి 10 రెట్లు తెగులు వచ్చినా ప్రపంచం తలకిందులైనా, నీవు అబ్రహాము నమ్మినట్లుగా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే కదలని కొండ. 125వ కీర్తన మొదటి వచనంలో ఉన్న ఆ వాగ్దాన పూర్వకమైన దీవెన నీ సొంతమవుతుంది. ఇది మూడవది. నాలుగవది, అలాగనే ప్రభుత్వం దేవుని బిడ్డలారా, ఇక ఐదవ మేలు ఏమిటంటే దేవుని నమ్మితే. ఈ సామెతలు 29:25 సామెతలు 29:25 యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉంటారట. ఐదవ మేలండి, సురక్షితంగా ఉంటారు, చిక్కు చెదర అన్నమాట, భయం ఉండదు, దిగులు ఉండదు. ఎడం ప్రక్క 1000 మంది పడిపోతున్నా, కుడి ప్రక్క 10,000 మంది కూలుతున్నా, ఎంత సురక్షితంగా ఉండదు, నిశ్చింతమైన జీవితం. ఇది ఎవరికండి, జీవమగల దేవుని నమ్మిన వారికి మాత్రమే ఈ మేలు, సురక్షితంగా ఉండటం అనేది. ఇది ఐదవ మేలు. ఇక ఆరవ మేలు ఏమిటంటే, ఈ సామెతలు 28:20 చూస్తే, సామెతలు 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నిండు దీవెనలు, దీవెనలు అంటే ప్రియులారు వినండి, ఇక్కడ క్రైస్తవ సమాజం చాలా పొరబడుతుంది. దీవెనలంటే యేసు ప్రభుని నమ్ముకుంటే నా పశువులు, నా పిల్లలు, ఇల్లు వాకిలి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం, ఉద్యోగాలు రావటం, వెండి కొనుక్కోవటం, బంగారు కొనుక్కోవటం,
ఈ దీవెనలే అనుకుంటున్నారు. ప్రిలారా, దేవుణ్ణి నమ్ముకుంటే కేవలం శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన దీవెనల కొరకే చూడటం అనేది అది కరెక్ట్ కాదండి. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు స్వస్థత, మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం, అభివృద్ధి, సంపద, ధనం ఇలాగున సువార్త ప్రకటిస్తే అది ఎప్పటికి ముమ్మాటికి అది తప్పు తప్పు. ప్రిలరా, కేవలం భౌతికమైన దీవెనలే చూపించకూడదు. అవి ఇస్తాడు, అవి ఇవ్వడని చెప్పట్లే. భౌతికంగా ఈ లోకానుసారంగా సమృద్ధి కలిగి ఉండటం, ఆరోగ్యం కలిగి ఉండటం అనే దీవెన ఇస్తాడు. అయితే అది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన దీవెనలు ముందు మనం తీసుకున్నాం కదా, దేవుని నమ్ముకుంటే పాపక్షమాపణ, ఆత్మరక్షణ, దేవుని నమ్ముకుంటే నీతిమంతులుగా ఎంచబడటం. అలాగనే ఆయన నమ్ముకుంటే కదలనటువంటి కొండలాగా మనం ఉండటం, ఆయన నమ్ముకుంటే ధన్యులుగా మనం ఉండటం. ప్రభునందు ప్రియులారా, అలాగనే ఆయన నమ్ముకుంటే సురక్షితంగా ఉండటం, ఇది సామెతలు 29:25 ప్రకారం. అలాగే చివరిగా ఆయన నమ్ముకుంటే సామెతలు 28:20 ప్రకారం దీవెనలు మెండుగా ఉంటాయి. ఆ దీవెనలు భౌతికమైనవి, శరీర సంబంధమైన లోక సంబంధమైన దీవెనలు మాత్రమే కాకుండా పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, శాశ్వతమైన దీవెనలు, నిత్యమైన దీవెనలు, అవి సమృద్ధిగా మనకు లభిస్తాయి. క్రీస్తు దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళకి మళ్ళీ చెబుతున్నా మరొకసారి, 6 దీవెనలు లేదా 6 ఆశీర్వాదాలు లేదా 6 రకములైన మేలులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కదానికి బైబిల్ గ్రంథంలో వాక్య ఆధారముతో మీకు తెలియపరచడం జరిగింది. 1, దేవుని నమ్ముకుంటే పాపక్షమాపణ, రక్షణ. 2, దేవుని నమ్ముకుంటే నీతిమంతులుగా ఎంచబడతాం. 3, మనం దేవుని నమ్ముకుంటే మనం ధన్యులముగా మనము పరిగణించబడతాం. 4, మనం దేవుని నమ్ముకుంటే కదలనటువంటి కొండలాగా అటువంటి స్థిరమైనటువంటి స్థితి మనకి ఇస్తాడు దేవుడు. ఇక 5, దేవుని నమ్ముకుంటే సురక్షితంగా మనం ఉండగలం. 6, మనం దేవుని నమ్ముకుంటే మనము నిండైన దీవెనలకు మన వారసులు అవుతాం. ఇవి దేవుని నమ్ముకుంటే. ప్రియులారా, ముందు చెప్పుకున్నామే, మనస్సును నమ్ముకుని, ధనాన్ని నమ్ముకుని, బలత్కారాన్ని నమ్ముకుని, వ్యర్థమైన దాన్ని నమ్ముకుని, అలాగే తనను తానే నమ్ముకుని, మనుషులను నమ్ముకున్న వాళ్ళు పాడైపోతారు, చెడిపోతారు, చివరికి శాశ్వతంగా వెలివేయబడి నిత్య నరకాగ్ని పాలవుతారు. అందుచేత ముందు చెప్పినటువంటి ఈ 6 విషయాలలో మనం ఆ స్థితులు మనం ఉండొద్దు. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ధనాన్ని నమ్ముకున్నా, మనుషులను నమ్ముకున్నా, నీ మనసును నమ్ముకున్నా, నిన్ను నువ్వే నమ్ముకున్నా, వ్యర్థమైందని నమ్ముకున్నా, మరి దేన్ని నమ్ముకున్నా, అది మంచిది కాదు. మారు మనస్సు బొందు, దాని నుంచి బయటపడు, విడుదల బొందు. దేవుని నమ్ము. ఆయన ఒకడు మాత్రమే నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడే కనుకనే మనం చావకుండా ఈరోజు వరకు బ్రతికున్నాం. మన నమ్మకత్వాన్ని బట్టి కాదు, ఆయన నమ్మదగిన వాడు కనుకే చావకుండా మనం బ్రతుకున్నాం. అందుచేత నమ్మదగిన దేవుని ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, రక్షణ పొందండి, నీతిమంతులుగా ఉండండి, ధన్యులుగా జీవించండి, సురక్షితంగా ఉండండి. అలాగనే దేవుని బిడ్డలారా, సకల దీవెనలకు మీరు వారసులు కండి. అయితే అటువంటి వారందరికీ దేవుడు శాశ్వతమైనటువంటి నిత్య జీవం ఇస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ఇంద మీదట దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ క్రీస్తు రాకడ పర్యంతము జీవించినంతకాలం కూడా
కొనసాగండి. దేవుడు తగిన దీవులు మీకు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ, వాక్యం ఉన్న మీకు, బోధించిన నాకు, మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, శ్రేష్టమైనటువంటి మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన మీరిచ్చిన వాక్యమును బట్టి కృతజ్ఞతా స్తుతులు తండ్రి. మీ వాక్యము సత్యం కదా, మీ వాక్యము నిత్యము నిలిచేది కదా, మీ వాక్యము మమ్మను పరిపూర్ణతో నడిపిస్తుంది. అందుచేత మీరిచ్చిన వాక్యమును ఆధారం చేసుకుని, మీ వాక్యమును గౌరవించి, నీ వాక్యమును ప్రేమించి, నీ వాక్యమునకు లోబడి, నీ వాక్యం ప్రకారంగా మా జీవితాలు మేము కట్టుకోవాలి, మలుచుకోవాలి. అట్టి కృప మా అందరికీ ఇవ్వండి నాయన. ఈ లోకములో దేనిని నమ్మినా, ఎవరిని నమ్మినా మాకు శిక్ష తప్పదు, చివరికి మేము పాడైపోక తప్పదు, బుద్ధిహీనులుగా మేము ఎంచబడి నరకం పాలవుడు తప్పదు. అందుచేత ఎవరిని దేన్ని మేము నమ్మకుండా కేవలం మాకు రక్షణ ఇచ్చేటువంటి, మాకు ఆరోగ్యం ఇచ్చేటువంటి, పాపక్షమాపణ ఇచ్చేటువంటి, నీతిమంతులుగా మార్చేటువంటి, ధన్య జీవితం మాకు ఇచ్చేటువంటి, మమ్మల్ని స్థిరపరిచేటువంటి, మమ్మల్ని క్రమపరిచేటువంటి, మమ్మల్ని వెలిగించేటువంటి, పరిశుద్ధులుగా మార్చేటువంటి మిమ్మల్ని మాత్రమే నమ్ముకుని, మీ తట్టు చూస్తూ, మీ మార్గం నడుస్తూ, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, మీ అందు నమ్మకంతో బ్రతికే జీవితం, ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటూ బ్రతికే జీవితం మాకు దయచేయండి నాయన. తద్వారా మాకు లభించే దీవెనలు మాకు ప్రసాదించమని చెప్పి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. మా భారతదేశాన్ని అంతటిని కూడా రక్షించండి అయ్యా, మా భారతదేశాన్ని రక్షించండి. మా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులందరినీ కూడా రక్షించండి. మంచి మనసు ఇవ్వండి, మా రాష్ట్రాన్ని బాగు చేయండి. పాలకులతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. కృప చూపండి తండ్రి. మీ అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు రాకడ సమీపం ఉంది. సూచనలు ప్రారంభమైనాయి. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి, అనేకులను సిద్ధపరచాలి. అటువంటి కృప మాకు ఇవ్వండి. నమ్మకంగా, మీ అందు నమ్మకంగా జీవించే అత్యంత శ్రేష్టమైన భక్తి జీవితం మాకు ప్రసాదించండి. తద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని, కృప చూపమని, ఇదిగో వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ దీవించి నడిపించమని లోకరక్షకుడిని యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో ప్రార్థించి, ఘనపరి, స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన సహవాసము సన్నిధి చేరువచ్చిన మనందరికీ, సమస్త పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు నిత్య రాజ్యంలో చేరు పర్యంతము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. దైవ సందేశాన్ని విని ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళినట్లయితే బీసీఎఫ్ సంఘములు మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాయి. మరియు మా అడ్రస్, పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు, స్టీఫెన్ మినిస్ట్రీస్, పేరంపేట రోడ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్ 995-175-9503. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.